ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ కట్టెలను మార్కెట్లో అమ్మి వచ్చిన డబ్బుతో చాలా సంతోషంగా బ్రతికేవాడు. ఆ వ్యక్తి రోజు అడవికి వెళ్ళటం, చెట్లు నరకటం, కట్టెలు తేవటం, మార్కెట్లో అమ్మటం, డబ్బు సంపాదించడం, ఆనందంగా ఉండడం, ఇది అతని దినచర్య. ఈ విధంగా రోజు అతను కట్టెలు అమ్ముతూ కొంత మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. అదేవిధంగా ఒకరోజు ఆ వ్యక్తి కట్టెలు నరకటానికి అడవికి బయలుదేరాడు. ఆ అడవిలో అతను ఒక మంచి నెమలిని చూశాడు. ఆ నెమలిని చూసినప్పుడు ఆ నెమలి అతనితో, నేను ఇంత అందంగా ఉన్నా కదా, నీకు కనిపించటం లేనా అని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి, అవును నువ్వు చాలా అందంగా ఉన్నావు, చూడడానికి బాగున్నావు, కానీ నేను కట్టెలు కొట్టి డబ్బులు సంపాదించాలి, అప్పుడు మాత్రమే నేను బ్రతకగలను అని అంటాడు. అందుకు నెమలి, నాకు ధాన్యం ఇస్తావా అని అడుగుతుంది. దానికి, నీకు ధాన్యం నేనెందుకు ఇస్తాను అని అంటే, నీకు ఫలితంగా నా అందమైన ఈకలు ఇస్తాను, ఆ ఈకలను నువ్వు మార్కెట్లో అమ్ముకో, నీకు చాలా డబ్బులు వస్తాయి, దాంతో చాలా ప్రశాంతంగా ఉండవచ్చు అని చెబుతుంది. అతను సరే అని ఆ నెమలి ఈకలను స్వీకరించి అడవిలో అమ్మటం, దానికి మంచి గిరాకీ ఉండటం వల్ల అతనికి చాలా డబ్బులు రాగాయి. ఈ విధంగా అతను చాలా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించి చాలా సంతోషంగా బతుకుతూ ఉండేవాడు. ఒకరోజు మళ్ళీ అతను అడవి వైపు వెళ్ళాడు. అతనికి నెమలి కనిపించి, ఈరోజు నాకు ధాన్యం ఇవ్వలేదే అని అడుగుతుంది. దానికి అతడు, నీకు ధాన్యం ఎందుకు ఇవ్వాలి అని అడుగుతాడు. నేను నీకు ఈకలు ఇస్తాను కదా అని నెమలి అంటుంది. నెమలి అన్నప్పుడు అతను ఒక్కసారి నవ్వి, ఒకసారి నీ శరీరం వైపు చూసుకో, నీ దగ్గర ఇవ్వటానికి ఇంకా ఈకలు లేవు అని అంటాడు. అప్పుడు నెమలి ఒక్కసారి తన శరీరం వైపు చూసుకుంటుంది, తన ఈకలన్నీ పోయి వికృతంగా తయారవుతుంది. అప్పుడు తనకు ఆహారాన్ని సంపాదించే శక్తి లేక, ఎగరలేక, ఆహారం లేక చనిపోతుంది. కాబట్టి మన లక్ష్యం నిర్ణయించుకుని ప్రతిక్షణం దానికోసం శ్రమించాలి. అంతేకాని నెమలిలాగా పనిచేయకుండా వచ్చే లాభం గురించి ఆలోచించకూడదు.